వైసీపీకి మరో ఆస్త్రం దొరికింది. ఎస్, నేనే నంబర్ వన్ అని అన్నిటిలో ఆయన చెప్పేసుకునేవారు. ఇప్పుడు దేశంలోనే ధనవంతులైన సీఎంలలో ఆయనే నంబర్ వన్ అని ఒక సంస్థ ప్రకటించింది. ఈ ప్రకటన టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. ఈ అంశం తమ ప్రత్యర్థి పార్టీకి వరంగా మారడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. వారు భయపడినట్లే వైసీపీ టీడీపీపై స్కూల్ స్టార్ట్ చేసేసింది. లక్ష కోట్లు అంటూ ప్రతిసారి టీడీపీ వైసీపీ అధినేతపై దాడి చేయడాన్ని ఇకపై ఆ పార్టీ అదే రీతిలో తిప్పికొట్టాలని భావిస్తోంది. అసలే నాలుగేళ్లుగా కేంద్రం నుంచి ఏమీ సాధించలేకపోయారన్న విమర్శలు, ఆరోపణలు అన్ని వైపుల నుంచి చుట్టుముడుతున్న సమయంలో చంద్రబాబుకు జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి. మోడీ సర్కారుపై ఇక ఒంటికాలుపై లేవాలని యుద్ధానికి సమాయత్తం అవుతున్న తరుణంలో ఈ వార్తలను వైసీపీ బాగా ప్రచారంలోకి తెచ్చింది. తన మీడియా ద్వారా ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియాలో చంద్రబాబుపై జగన్ టీం గట్టిగానే దాడి మొదలుపెట్టింది. తమపై విమర్శలకు ఈ అస్త్రం బాగా ఉపయోగపడుతుందని వైసీపీ సంబరపడుతోంది. చంద్రబాబు అవినీతిపై తాము చేస్తున్న ఆరోపణలకు జాతీయ మీడియా కథనాలు మరింత ఊతమిస్తున్నాయని ప్రత్యర్థులు ప్రచారం మొదలుపెట్టేశారు. చంద్రబాబు ఈ అంశానికి అంతగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు లేదు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు సంపన్న సీఎం చర్చ ప్రధాన ఎజెండాగా మారింది. ఈ వ్యవహారంపై పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం సైతం చేసేశారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు ప్రకటించని విధంగా ప్రతి ఏడాది తన ఆస్తులను, కుమారుడు లోకేష్ ఆస్తులను, మనవుడు దేవాంశ్ ఆస్తులతో సహా ప్రకటిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయినా కానీ ఈ విధంగా కొందరు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని, టీడీపీ వర్గాలు ప్రజల్లో ఈ అంశాలు ఖండించాలని పిలుపునిచ్చారు. తనపైన పార్టీపైన కావాలని బురదజల్లే వారిని ఉపేక్షించవద్దని, పదే పదే కేసులు పెట్టి వారి ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కోరారు. చంద్రబాబు వ్యాఖ్యలతో నంబర్ వన్ సంపన్న సీఎం అవార్డు ఆయనను ఎంత కలవరానికి గురిచేస్తుందో కదా అని తమ్ముళ్లలో చర్చ మొదలైంది. దీనివల్ల రాబోయే ఎన్నికల్లో ఓటర్లు టీడీపీ నుంచి ఎక్కువ సొమ్ములు ఆశించే ప్రమాదం కూడా ఉందని కొందరు టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ వర్గాల్లో చర్చల సంగతి ఎలా ఉన్నా ఎన్నికల ఏడాది కావడంతో ప్రత్యర్థులకు చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదని, చంద్రబాబు వైసీపీ కన్నా ముందే తనపై జరుగుతున్న ప్రచారం తిప్పికొట్టే పనిలో వ్యూహాలు రూపొందించే కసరత్తు ముమ్మరం చేయడం విశేషం.